హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి, అవి కోసుకుందామండి. అవి ఏంటో చూపిస్తాను, ఒకసారి చూద్దాం రండి. చూసారా, చిక్కుడుకాయలండి, పింక్ కలర్ చిక్కుడుకాయలండి. సమ్మర్లో కూడా నాకు ఒక పావు కేజీ పైనే వచ్చినాయండి చిక్కుడుకాయలు. మొత్తం నేను కోస్తున్నాను, చూపిస్తాను చూడండి. ఒక పావు కేజీ దాకా వస్తాయేమోనండి, పావు కేజీ పైనే ఉండొచ్చు. ఇట్లాగా పడితే మాత్రం గుత్తులు గుత్తులు అండి. తర్వాత బీరకాయ అండి, నేను ఈ మంత్ ఎండింగ్లో ఫిబ్రవరి ఎండింగ్లో వేసుకున్నానండి సమ్మర్ క్రాప్ కింద. ఇప్పుడు ఆల్రెడీ నాకు రెండు బీరకాయలు వచ్చినాయి చూడండి. ఇదైతే పెరిగేటట్టు ఏం లేదు, ఆ బీరపిండి అది కూడా కోసేస్తానండి. ఒకసారి మీకు ముందు చూపించిన తర్వాత కోద్దామని చెప్పి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ముందు చూపిస్తున్నానండి. తర్వాత చుక్కకూర అండి, చుక్కకూరని నేను వారానికి ఒకసారి అయితే కంపల్సరీగా కోస్తానండి. ఆల్రెడీ నేను కోసి వేరే వాళ్ళకి ఇచ్చానండి, ఇప్పుడు నేను కొంచెం కోసుకుంటున్నానండి అవసరం కాబట్టి. చుక్కకూరని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి. సమ్మర్ టైంలో అయితే ఆకుకూరలు చాలా మంచిది కదండి. ఇప్పుడు నేను వంకాయలకు వస్తున్నాను చూడండి, గుండ్రటి వంకాయలు, బాపట్ల వంకాయ అంటారు కదండి దీన్ని. ఇలాగా చిన్న చిన్న వంకాయలు కూడా వస్తున్నాయండి. అంటే నేను పాత చెట్లు అయితే తీసేయలేదండి, ఆ పాత చెట్లకే కొంచెం పోషణ ఇచ్చేసి నేను ఉంచానండి. తర్వాత సిలోన్ బచ్చలు అండి, సిలోన్ బచ్చలి కూడా పప్పులో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక చిన్న కొమ్మ వేసినా కానీ పొదలు పొదలు ప్రతి చోట మనం కేర్ తీసుకోకపోయినా పెరిగేటువంటి అత్యంత మంచి మొక్క అని చెప్పుకోవాలండి దీన్ని. చూసారా, సిలోన్ బచ్చలి. నిమ్మకాయలు కూడా ఉన్నాయండి మన గార్డెన్లో. నేను వారానికి ఒకటి రెండు అయినా తెంపుకుంటానండి. ఇప్పుడు కాకపోతే నేను హార్వెస్ట్లో చూపించట్లేదండి. చూడండి, నిమ్మకాయకి ఇలాగ ఏదో వస్తుందండి, అదేంటో అర్థం కావట్లేదు. కానీ ఇవి కొంచెం చిన్నగా ఉన్నప్పుడే పండినట్టు అయిపోతున్నాయండి, అందువల్ల నేను తెంపేసుకుంటున్నానండి. ఒక మూడు నాలుగు కాయలు, నిమ్మకాయలు కూడా కోసుకుంటున్నానండి. నిమ్మ చెట్టుకి మొన్నే ప్రూన్ చేశానండి, కొంచెం ఇప్పుడే మళ్ళీ చిగురు వస్తుంది, చిగురుతో పాటు పూతలు కూడా వస్తున్నాయండి. ఇలాగా నాలుగు కాయలు తెంపుకున్నానండి నేను. మెంతికూర అండి, మెంతికూర అయితే ఎండిపోతుందండి, మరి ఎండకో ఏంటో అర్థం కావట్లేదు. కానీ మొలకలు అయితే వస్తున్నాయి, కానీ చాలా వరకు ఎండిపోతుందండి. అదిగో చూసారా, పడిపోయిందండి, మొత్తం పడిపోయి ఎండిపోయింది. నేను ఆ గ్రో బ్యాగ్ ఫుల్గా వేసానండి, సగమే మొలిసింది, ఆ మొలిసిన సగంలో కూడా మళ్ళీ ఎండిపోయిందండి. దీన్నే నేను జాగ్రత్తగా తీసుకుంటున్నానండి. మెంతికూర కూడా మనము పప్పులో పెట్టుకోవచ్చు, పప్పుచారులో వేసుకోవచ్చు, దేనిలో అయినా మనం కొత్తిమీరలాగా నాలుగు ఆకులు ఇలా వేసుకుంటే చాలా హెల్దీది కదండి, మంచిదండి. మెంతికూరలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి మనం కంపల్సరీగా ప్రతిరోజు ఆకుకూరలతో ఎలా తీసుకుంటామో, మెంతికూర నాలుగు ఆకులు అయినా కానీ కొత్తిమీరలో కొత్తిమీర వేసుకున్నట్టు ఏ కూరలో అయినా నాలుగు ఆకులు కట్ చేసి వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదని చెప్పి మనకి డాక్టర్లు కూడా ఈ మధ్య మనకు చెప్తున్నారు కదండి. చూడండి, ఇప్పుడు నేను గోంగూర తీస్తున్నానండి. నేను మొన్న వేసుకున్నానండి, గోంగూర కూడా కొంచెం పెద్దదైందండి, అది తీసేస్తున్నాను. మధ్య మధ్యలో తోటకూర కూడా మనం వేయకపోయినా కానీ తోటకూర మొక్కలు కూడా వచ్చినాయని చెప్పి అలా ఉంచేసానండి. కొన్నిటికైతే విత్తనాలు వచ్చినాయని తోటకూరవి ఇంకా అది తీయట్లేదండి, అంతే ఉంచేసి గోంగూర వరకు తీసేస్తున్నానండి. ఇలాగా మన గార్డెన్లో సమ్మర్ సీజన్ అయినా కానీ ఎంత గ్రీనిష్గా ఉన్నాయో చూసారా. ఇట్లాంటి వీడియోలు కానీ ఇట్లా మనము హెల్దీ ఆకుకూరలు పండించుకోవాలంటే ఓన్లీ కిచెన్ వేస్టేనండి. కిచెన్ వేస్ట్ నేను గేదెల ఎరువు మెన్యూర్ వేస్తానండి. గేదెలు కానీ ఆవులు కానీ ఏదో ఒకటి పశువుల ఎరువు అయితే మాత్రం నేను కంపల్సరీగా ఇస్తానండి. తర్వాత పుదీనా అండి, పుదీనా నేను కాడల ద్వారా పెంచుకుంటున్నానండి. కాడలు మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నటువంటి కాడలను గుచ్చితే ఇట్లా వచ్చినాయండి. నేను చట్నీ కోసం అని చెప్పి పుదీనాను కూడా తీసుకుంటున్నానండి. నేను పుదీనా కొత్తిమీర కలిపి చట్నీని కూడా చేస్తూ ఉంటానండి. పుదీనా చట్నీ చాలా హెల్త్కి కూడా మంచిది కదండి. ఇట్లాగా నేను పుదీనాని రెండిట్లో వేసుకున్నానండి, రెండు కూడా తెంపుకుంటున్నానండి. నా దగ్గర సిజర్ లేదని చెప్పి నేను చేతితోనే కట్ చేసుకుంటున్నానండి. ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఓ చేతితో నేను పుదీనాను కట్ చేసుకుంటున్నానండి. ఇగో చూసారా, ఎన్ని రకాల ఆకుకూరలు కోసామో, తోటకూర, ఇట్లాగా నిమ్మకాయలు, బీరకాయలు నాలుగు, తర్వాత చిక్కుళ్ళు, పర్పుల్ చిక్కుడు, రౌండ్ వంకాయలు, పుదీనా అండి, పుదీనా తర్వాత వంకాయలు అండి, చూపిస్తున్నాను చూడండి.
తర్వాత గోంగూర అండి, చూపించాను కదా నేను తీయటం, అలాగే సిలోన్ బచ్చలండి. తర్వాత తోటకూర అండి, తర్వాత మెంతికూర. ఇట్లాగా ఒకరోజు నేను 10 రకాలు చూసారా, నేను కౌంట్ కూడా చేస్తున్నాను చూడండి, మొత్తము 10 రకాలు చూసారా, 10 రకాలు కౌంట్ చేసుకోండి కావాలంటే. ఈ 10 రకాల కూరలు ఈరోజు నాకు వారం మొత్తానికి సరిపోతాయి. బాయ్ బాయ్.